హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ మానస్ గౌతమి. ఇవాళ మనం చేస్తున్నాం హెల్దీ కొరియాండర్ రైస్. చాలా మంచిదండి, వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. చిన్నపిల్లలకి ఇది మనం ఈజీగా పెట్టేయచ్చు. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అండ్ కొత్తిమీర కావాల్సినంత, ఒక బంచ్ సరిపోతుందండి. అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ జీలకర్ర మీన్స్ క్యూమిన్ సీడ్స్ అండ్ సాల్ట్. నేను కొంచెం మిక్సీలో వేస్తున్నా కాబట్టి కల్లుప్పు యూస్ చేస్తున్నా అండి. అండ్ ఆయిల్ 3 to 4 spoons పడుతుంది. అండ్ ఆల్రెడీ రెడీ చేసి కుక్ చేసుకున్న రైస్. అండ్ నెక్స్ట్ ఫస్ట్గా ప్రొసీజర్లో మనం కొరియాండర్ని చాప్ చేసేసుకుని పెట్టుకోవాలి. సో ఇది ఇలా ఉంటుందండి, రెడీ అయిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్నాం. దాని తర్వాత జీలకర్ర అండ్ సాల్ట్ ఇందాక చూపించా కదండి కల్లుప్పు, ఆ రెండు కలిపి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అండ్ తర్వాత పచ్చిమిర్చి రెండు కలిపి ఒకసారి అలాగ గ్రైండ్ చేసేయాలి. ఇలా అవుతుంది కొంచెం కచ్చా పచ్చాగా. తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అండ్ అగైన్ మళ్ళీ ఇది గ్రైండ్ చేసేద్దామండి, మెల్లని పేస్ట్లాగా అయిపోతుంది. సో ఇలా ఉంటుందండి, పేస్ట్ అయిపోయాక సాఫ్ట్గా వచ్చేస్తుంది. అండ్ తర్వాత మనం స్టవ్ స్టార్ట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ కడాయి మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద అండ్ 3 to 4 tablespoons ఆయిల్ దాని తర్వాత కొంచెం జీలకర్ర అండి తాలింపు కోసం. ఒకసారి అలా సార్ట్ అవుట్ చేసేసుకోండి. కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో జీలకర్ర ఉప్పు కలిపి, సో ఆ పేస్ట్ని మనం బాండిలో ఐ మీన్ కడాయి ఆర్ ఎనీ ప్యాన్ తల్లో వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసేసుకోండి. ఇది పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఒక 5 minutes పడుతుందండి. కొంచెం అలా ఫ్రై లిటిల్ అలా అలా తిప్పుతూ మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఉంచేశారంటే కొంచెం ఆయిల్ అలా పైకి తేలుతూ వచ్చేస్తుందండి, అప్పుడు రెడీ అయిపోయినట్టు. సో ఇలాగ వచ్చేస్తుంది, పచ్చి వాసన పోతుంది, చక్కగా కొంచెం వేగి కుక్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. సో నా పేస్ట్ ఈజ్ రెడీ. అండ్ మనం రైస్ వేసేసుకోవాలండి. ఇందాక ఏదైతే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఆ రైస్ వేసేస్తున్నాము. వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. కొంచెం సాల్ట్ పడుతుంది, సో సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఇందాక. ఎందుకంటే కొంచెమే వేసాం కదా పేస్ట్లో, రైస్ క్వాంటిటీ ఉంది కాబట్టి. సో మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుని ఇలా కలిపితే రెడీ అయిపోతుందండి. మొత్తం చక్కగా కలిపెట్టేసుకుంటే మంచి గ్రీన్ కలర్లో కలర్ఫుల్ విడిగా కొత్తిమీర పెడితే మా అమ్మాయి ఆకులు తీసి పక్కన పెట్టింది, కొంతమంది తింటారు. సో ద టేస్టీ అండ్ హెల్దీ కొరియాండర్ రైస్ రెడీ. మంచిగా గార్నిష్ చేసేసామండి. అండ్ కొంతమంది ఇష్టపడతారు విత్ చిల్లీస్ తినేస్తారు, రైతాతో కూడా తినొచ్చు, విడిగా కూడా తినొచ్చు. వెరీ హెల్దీ టేస్టీ అండ్ వెరీ నైస్ కొరియాండర్ రైస్ రెడీ.